ఆర్థిక మోసాలకు అడ్డాగా మారింది చీరాల. గత కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో జనం నుండి అధిక వడ్డీల ఆశలు చూపి వసూళ్లు చేసుకుని చేతులెత్తేస్తున్న వారి సంఖ్య కనిపిస్తోంది. ఆర్థిక మోసగాళ్ల చేతిలో మోసపోతున్న వాళ్ళు పేదలే కాదు, బాగా చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు కూడా మోసపోతున్న బాధితుల్లో ఒకరుగా ఉండడం చర్చనీయాంశమైంది. కొద్ది నెలలుగా చీరాల ప్రాంతంలో ఇలాంటి మోసాలు వెలుగు చూడడంతో బాధితులు ఎవరెవరు ఉన్నారనేది చర్చించుకోవడం కనిపిస్తోంది. ఆర్థిక మోసాలతో కుటుంబాలే ఛిద్రమవుతున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి 105 రూపాయల వడ్డీ ఇస్తానని చెప్పిన వ్యక్తికి గ్రామీణ రైతుల నుండి పట్టణంలో వివిధ వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కొందరు తాము పొదుపు చేసుకున్న సొమ్మును ముఠా చెప్పారు. చివరికి 1 కోట్ల రూపాయలు వసూలు చేసుకున్న వ్యక్తి చేతులెత్తేసి రాత్రికి రాత్రి సర్దేయడంతో గగ్గోలు పెడుతున్నారు. ఎవరెవరు ఎంత ఇచ్చారో కూడా ధైర్యంగా బయటకు చెప్పలేనంతగా ఇచ్చారనే ప్రచారం పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. గత కొన్నేళ్లుగా వరుస మోసాలు జరుగుతున్నప్పటికీ అలాంటి వారి వద్దకి జనం సొమ్ము ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మోసానికి పాల్పడుతున్న వ్యక్తులకు ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో భర్తకు తెలియకుండా భార్య సొమ్ము తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బును ముట్టజెప్పిన ఘటనలు ఉన్నాయి. డబ్బు తీసుకున్న వాళ్ళు చేతులెత్తేయడంతో లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళి శ్రీనివాసరావు వద్ద చీటీలు వేసి మోసపోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. గత ఎన్నికల్లో ఇతని బాధితులకు న్యాయం చేసే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేది ప్రచారంలో అంశమైంది. 100 కోట్లు ఎగ్గొట్టినట్లు అనధికారిక లెక్కలు తేల్చారు. పోలీస్ కేసులు అయ్యాయి. కోర్టు విచారణ వరకు వెళ్ళింది. వేటపాలెం వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు ఉద్యోగే కాజేశారు. బాధితులు పోలీస్ కేసులు పెట్టారు. కలెక్టర్కు విన్నవించుకున్నారు. బాధితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో బెయిల్ మంజూరైంది. తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారుల చుట్టూ తిరగడం తప్ప ప్రయోజనం లేదు. ఎలాంటి ట్యాక్సులు లేకుండా తీసుకొచ్చిన బంగారం మార్కెట్ ధర కన్నా తక్కువకే ఇస్తామని పెద్ద మొత్తంలో కాజేశారు అనే ఆరోపణలతో ముద్దాయిలు పోలీస్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ఆర్థిక మోసాలకు పాల్పడుతూ ఎన్నో కుటుంబాల్లో వేదనను మిగుల్చుతున్న ఆర్థిక నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు.